चित्तूर जिला मदनपल्ले एंडोमेंट डिपार्टमेंट अधिकारी चित्तूर जिला सहाय कमिश्नर एकांबरम उन्नताधिकारी सस्पेंड चेसारो देवुनी आदायं लक्षल रूपायल अवनीति की पाल्पड्डारनी आरोपणलु रावडंतो रिकार्डुलनु रीजनल जॉइंट डिप्यूटी कमिश्नर सुब्बारावु परिशीलनलो अवनीति की पाल्पडिनट्लु रुजुवु अवडंतो कमिश्नर एकांबरम सस्पेंड चेस्तू उत्तर्वुलु जारी चेसारो ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా 1/10/2016 11/10/2016 రోజుతో జరుగునట్లు నిర్ణయించినాము. ఈ దసరా ఉత్సవాలు అమ్మవారిని భక్తుల రూపు అలంకారంతో ఆ భక్తులు దర్శనమిస్తారు. అమ్మవారి సేవలో పాల్గొనే భక్తులు 3516 రసీదు పొంది సేవలో పాల్గొనవచ్చును. పాల్గొన్న భక్తులు దేవస్థానం తరఫున శేషవస్త్రము చీర గాజులు అమ్మవారి వెల్లడిలో 2 రకాల అన్నప్రసాదాలు ప్రసాదంగా ఇవ్వబడును. మరియు ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు నిరవధికంగా 2 గంటల మధ్యాహ్నం ఉచిత అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడుతుంది. తాగునీటి సౌకర్యము జూలై నెల 24న దగ్గర తీసుకుంటున్నాము. కావున ఈ దసరా మహోత్సవాలలో భక్తులు ప్రతి ఒక్క భక్తుడు గోవర్ధన గంగమ్మ దేవస్థానం దర్శించి అమ్మవారిని కృపా కటాక్ష పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. సీసీ కెమెరాలు పనిచేయలేదని మానిటర్ పనిచేయలేదని ఇంకా క్లోజ్ కాకుండానే అక్కడ ఉన్న వ్యక్తి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన మీరు అతనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారో దీనిపైన అది నా దృష్టికి రాలేదు. ఏమిటో అతను చెప్పినట్టు వాస్తవం అతను మళ్ళీ ఫోన్ చేసినాను. మీరు నా దృష్టికి తెచ్చినాక కొండ కింద ఉన్నాను సార్ అంటే విచారించి అలాగే పైకి రామన్నాను. ఈ లోపల ఏమన్నా అవకతవకలు జరిగి అవకతవకలు జరిగేదని చెప్పి పోలీసు ఉన్నారు. బ్యాంకు మంది స్టాఫ్ ముందర అవకతవకలు జరిగే నాకు అవకాశమే లేదు. అతను లేని టైం ఇప్పుడు మానిటర్ కూడా ఆఫ్ చేసి వెళ్తున్నాడు సార్. ఆఫ్ చేసే దానికి పర్మిషన్ ఇస్తారు మీరేమన్నా? మరి మానిటర్ ఎందుకు ఆఫ్ చేసి పెడుతున్నారు సార్? ఇప్పుడు అడుగుతున్నాను. మీరు ఆ దృష్టి చెప్తే నాకు తెలియదు. నేను కూర్చోన్నా ఇప్పుడు చెప్పిన ఫోన్ చేసి అడిచినాను. మన వాళ్ళు నాకు ఎట్లా అడిచినాను వెంటనే బయట వస్తాను. ఉండకుండా వినాలి సార్ ఎందుకు అడిగినావో ఈవో ఉండగా ఎట్లా పోతాను అని చెప్పి ఆలోచన ప్రసాదం పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కావాలని క్లోజ్ చేసుకుని పోయినట్లని మాకు ఆరోపణలు ఉన్నాయి. కావాలని కాదు ఇంట్లో ఏదో ఫోన్ చేస్తే ఇంట్లో ఏదో ఫోన్ వచ్చింది సార్ పోతాను అన్నారు. ఇంట్లో ఫోన్ వస్తే నాకు చెప్పేది పోతాను వస్తారు కదా మీకు.